హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఉమెన్స్ టూ ఈరోజు వీడియోలో నేను కొత్తిమీర పచ్చిమిర్చి పచ్చడి చూపించబోతున్నాను మనం రెగ్యులర్గా చేసుకునే టమాటా పచ్చడి కన్నా చాలా బాగుంటుంది ఈ స్టైల్లో ట్రై చేస్తే మరి రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం జీలకర్ర రెండు టేబుల్ స్పూన్లు అలాగే కొత్తిమీర ఒక బంచ్ పచ్చిమిరపకాయలు పది నుంచి పదిహేను స్పైసీ బట్టి అలాగే టమాటోస్ రెండు నుంచి మూడు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అలాగే వెల్లుల్లి క్రష్ చేసుకోవాలి ఇలా మనం క్రష్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ప్రిపరేషన్ చేద్దాము ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టి అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోండి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకున్నవి ఈ పచ్చిమిర్చి మనము రెగ్యులర్ పచ్చిమిర్చి కాకుండా గ్రీన్ కలర్లో ఉంటాయి ఆ పచ్చిమిర్చిని యూస్ చేయాలి అలాగే టమాటోస్ని కొత్తిమీరని క్రష్ చేసుకున్న వెల్లుల్లి జీలకర్ర చింతపండుని అన్నీ ఇలా డైరెక్ట్గా వేసి ఒకసారి అన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి మీకు కావాలి అంటే ధనియాలు కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ధనియాలని యాడ్ చేయలేదు ఇప్పుడు ఇలా అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ పైన పది నుంచి పదిహేను నిమిషాల పాటు మనం మగ్గనివ్వాలి ఇలా ఒక పదిహేను నిమిషాల తర్వాత మళ్ళొకసారి ఒకసారి మిక్స్ చేసుకుందాం మంచి ఫ్లేవర్ మంచి స్మెల్ మంచి అరోమా ఈ చట్నీ ప్రిపరేషన్ చేయకముందు వస్తుంది అన్నమాట ఇప్పుడు కొద్దిగా కల్లుప్పు కూడా వేసుకుందాము ఇలా ఒకసారి మరీ కలుపుకొని మూత పెట్టేసి మరొక ఐదు నిమిషాల పాటు మనం మగ్గనివ్వాలి ఇలా పూర్తిగా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆపేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు చల్లార్చుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మిక్సీ జార్లో మనం ఈ మిశ్రమాన్ని వేసుకోవాలి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలి అంతే చాలా చాలా సింపుల్గా మనం ఈ కొత్తిమీర పచ్చిమిర్చి పచ్చడి ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇలా ఓ బౌల్లోకి తీసుకుందాము ఇప్పుడు తాలింపు వేసుకుందాం తాలింపు వేసుకోకుండా బాగుంటుంది తాలింపు వేస్తే కొద్దిగా బాగుంటుంది అంటే ఈవినింగ్ అయ్యే వరకు తాలింపు వేయడం వలన ఈ పచ్చడి అనేది కొంచెం చప్పగా అయిపోతుంది అంటే టేస్ట్ లెస్ అయిపోతుంది అనమాట కాబట్టి మనము ఇంట్లో చేసుకునే పచ్చళ్ళల్లో తాలింపు వేసుకోకపోవడమే బెటర్ అని నా ఉద్దేశం మీరు అలాగే చేయండి ఇలా కొద్దిగా జీలకర్ర ఎండుమిర్చి వేసుకొని తాలింపు వేసుకున్నాం కదా చూసారు కదా చాలా సింపుల్గా మనం ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకున్నాం కూర చేయలేని టైంలో ఇలా ఈజీగా చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే చాలు ఈ రెసిపీ మనకి దోశలో ఇడ్లీలో అలాగే రైస్లో చాలా చాలా సూపర్గా ఉంటుంది మరి రెసిపీ నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్